వరంగల్లో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. అనవసరంగా బయట తిరిగే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగులు ఐడి కార్డులను దుర్వినియోగం చేస్తున్నారని వారిపైనా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. వరంగల్లో లాక్ డౌన్ తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇవాళ 12వ రోజు మొత్తంలో అన్ని చోట్ల కూడా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమీక్షలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో పోలీసులంతా కూడా అన్ని కూడళ్ళలో మరణించారు. ఎవరైతే అనుమతి లేకుండా తిరుగుతున్న వారిని కేసులు నమోదు చేస్తున్నారు, వాహనాలు కట్టడి చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏసీబీ బాలస్వామి ఉన్నారు సార్, చెప్పండి సార్, ఏం చేస్తున్నారు, ఎలా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు? ఇప్పుడు మనం లాస్ట్ 15 డేస్ నుంచి కూడా మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. అందరూ పోలీస్ అంతా కూడా రోడ్డు మీదనే ఉన్నారు. ఎంత కట్టడి చేసినా కూడా పబ్లిక్ కొన్ని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని దుర్వినియోగం చేసుకుంటూ కొన్ని ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని లేకుంటే ఎమర్జెన్సీ సర్వీస్ అనే ఒక బోర్డుని బైకుల మీద వాటి మీద ఫేస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడ చేసే జాబ్ చేసే ప్లేస్ ఎక్కడ ఉంటుంది, తిరిగే ప్లేస్ ఇక్కడ ఉంటుంది. ఎక్కువగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అందుట్లో అవుట్సోర్సింగ్గా పనిచేసే ఎంప్లాయీస్ కూడా డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. దీని మీద ఇవాళ ప్రతి ఒక్క దాని మీద కూడా కూలంకషంగా చర్చించి అతను ఎక్కడ పనిచేస్తున్నాడు, ఆ పనిచేసే ప్రాంతంలో తిరుగుతున్నాడా, ఈ వర్కింగ్ టైమ్స్లో రోడ్డు మీద ఏం పని అతనికి, వర్క్ ఆఫీస్లో ఉండవలసిన అతను రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం జరుగుతుంది. అటువంటి ఎవరైనా వయలేషన్ చేసి బయటకు వచ్చిన అందరూ మీద కూడా వయలేషన్ కింద పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 10 గంటలకి వాహనాలు పూర్తిగా రోడ్ల మీద కిట్టి బస్సులు కూడా 10 గంటల 10 నిమిషాల తర్వాత రాకూడదు అంటున్నారు. కానీ చాలామంది ఇంకా వస్తున్నారు, వీళ్ళకి ఏం చేంజ్ చేస్తున్నారు ఏంటి? కొంతమంది గ్రోసరీస్ కోసం వాటి కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ కొంచెం లేట్ అయ్యో ఏదో 5-10 నిమిషాలు ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నాము. ఇక అంతకుమించి అయితే మాత్రం వాటి అన్నింటిని కూడా చలానలు చేస్తున్నాం. వాటిని ఎలా చేస్తున్నారు ఎక్కడెక్కడ కూడళ్ళలో? మన సిటీ మొత్తంలో అన్ని జంక్షన్లలో ఉన్నాయి మావి. ఈ జంక్షన్లే కాకుండా ఇంటర్నల్ గల్లీస్లో కూడా కొంతమంది మెయిన్ రోడ్డుకి రాకుండా లోపల తిరుగుతున్నారు. వాటికి కూడా మా పెట్రో కార్లు బ్లూ కోల్డ్ సిబ్బంది కూడా తిరిగి అటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని లేకుండా పనికి డిస్పర్స్ చేస్తూ వస్తున్నారు. ధన్యవాదాలండి. ఏదైతే ఎక్కువ అదనపు బలగాల మోర్చి కూడా పోలీసులు లాక్డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు చూసుకుంటే కూడా అన్ని చోట్ల కూడా కూడళ్లలో రద్దీ కనిపించింది. నిత్యావసర సరుకులు కూరగాయలు కొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఆ తర్వాత 10 గంటల నుంచి కూడా త్వర త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు చేస్తున్నారు. దీంతో రోడ్ల మీద రద్దీ ఏర్పడింది. ఇటు హన్మకొండ, కాజీపేట, వరంగల్ అన్ని ముఖ్య కూడల వద్ద కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఏదైతే తిరుగుతున్న వారిని వాహనాలు కట్టడి చేస్తూ వారి మీద కేసులు వచ్చేస్తూ అలాగే అనుమతి పత్రాలు ప్రధానంగా అనుమతి పత్రాలు ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పోలీ ఇవాళ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో కఠినంగా లాక్డౌన్ అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జనగామ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి అలాగే మహబూబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాలో కూడా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులంతా కూడా అప్రమత్తమై రోడ్ల మీదకి వచ్చి ఈ వాహనాలను కట్టడి చేయడం అలాగే వాహనదారులను తనిఖీలు చేయడం అనేది కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఎవరైతే అనుమతి పత్రాలు ఉంటే స్పష్టమైనటువంటి వైద్య సేవలు కానీ ఇతర అత్యవసర సేవలతో వెళ్లే వాళ్ళకి మాత్రమే అనుమతిస్తున్నారు.